అన్నా నువ్వు ఉండే నేను నీత ఫోన్ తీసుకో. అన్నా వచ్చిరా, ఇక్కడ స్టార్ట్ చేసినాం ఈ మనకి శివాజీ విగ్రహం చూసి రెడ్ సైడ్ వెళ్తున్నాం మంచిలా పై కదా. గిట్రా 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 ఈ దేశమే లక్ష్యం లేదా? మరి మోడీ ఉంటేనే మనం భద్రంగా ఉండే చంద్రం లేదు ఎప్పుడు అమ్మ అందరికి. చెయ్యద్దు మీద మీద ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా, ఏదో అదేమి ఒకటో నెంబర్ మరి చూస్తే అరగంది అనగబడుతుంది. మోదీ గారికి తీసుకోవాలి మనం, సౌండ్ రావాలి, చెప్తే సౌండ్ రావాలి. అయ్యో ఏ సందర్ ఒకటో నెంబర్ వచ్చింది మోదీ గారికి సహకారం కావాలా? ఒకటో నెంబర్ వచ్చింది ఉన్నారా? చూడండి ఒకటో నెంబర్ వచ్చింది.
హరీష్ ఢిల్లో 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 ఈ పిల్లల్ని కొంచెం అడ్డం రాకని చెప్పి మీరు అడ్డ మీరు అటు సైడ్ ఉండాలి మేడం అడ్డం రాదు కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గారి నాయకత్వం, అరవిందన్న గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతాకి. మూడో నెంబర్ మీదే మోడీ గారిని గెలిపించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఆయన అయ్యాడు అలా తమ్ముడు ఒకటో నెంబర్ చోట ముస్కుల్ తెలుగు అన్న వన్ సైడ్ వన్ సైడ్ అన్న వన్ సైడ్ ఎక్కడ
జగిత్యాల పట్టణంలోని మంచిర్యాల బావి ఏరియా 29, 28 అదేవిధంగా 40, 41 వివిధ వార్డులలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఇవి గల్లీ ఎలక్షన్లు కాదు, కౌన్సిలర్ ఎలక్షన్లు కాదు, చైర్మన్ ఎలక్షన్లు కాదు, చివరికి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా కాదు, మన ఢిల్లీ ఎలక్షన్లు, దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎలక్షన్లు. మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండాలా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉండాలా అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మోదీ గారికి మీరు వేసే ఈ పవిత్రమైనటువంటి ఓటు కేవలం మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి మాత్రమే కాదు, మీరు కమలం పువ్వు గుర్తుకి మీరు వేసే ఓటు దేశ భద్రత కోసం, కమలం పువ్వు గుర్తుకు మీరు వేసే ఓటు మన ప్రాంతాల రక్షణ కోసం, కమలం పువ్వు గుర్తుకు మీరు వేసే ఓటు మన కుటుంబ భద్రత కోసం, కుటుంబ రక్షణ కోసం, కమలం పువ్వు గుర్తుకు మీరు వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఉగ్రవాదం పేరు అనేది వినిపిస్తలేదు దేశంలో. గతంలో అయితే ఎక్కడికక్కడ బాంబు దాడులు, ఎక్కడికక్కడ చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాదుల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. మొన్నటికి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ